नेल्लूरु रूरल एमएलए कोटम रेड्डी श्रीधर रेड्डी नेल्लूरु प्रभुत्व आस्पत्रिनी संदर्शिंचारु। ప్రపంచంలోనే అరుదైన ప్రోగేరియా వ్యాధిగ్రస్తుడిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తీసుకొనొచ్చి చూపించారు। దాదాపు 2 కోట్ల మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధిగ్రస్తుడికి వికలాంగ పింఛన్ సౌకర్యం లేని సంగతి ఆయన దృష్టికొచ్చింది। దీంతో రూరల్ ఎమ్మెల్యే ఆసుపత్రికి వచ్చి సూపరింటెండెంట్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహరావుతో చర్చలు జరిపారు। ఇటువంటి అరుదైన వ్యాధికి పింఛన్ సౌకర్యం కలగజేయకపోవడం దురదృష్టకరమని అన్నారు। मुख्यमंत्री मंत्री की तानु लेख रास्तानी आस्पत्रि अधिकारुलु कूडा जोक्यं चेसुकोनी अरुदैन व्याधिग्रस्तुडैन पेदवाडिकि सहायं चेयालनि कोरारु। दातल सहकारंतो तानु कूडा एंतो कोंत सहायं चेसि सहकरिस्तानानि हामी इच्चारु। ई कार्यक्रमंलो पलुवुरु वैसीपी नेतलु पाल्गोन्नारु। అక్కడ వైద్యులోనే మేదనిని ఒక అభిప్రాయం ఆయన మన డాక్టర్ చూస్తారు వైద్యులు ఏదైనా ఉంటే చేయగలుగుతారు ఇవన్న ఇతరత్ర విషయాలు చెప్పాలి బాడీ యూనిట్ లో ఉన్నారు దానికోసం మా యువ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం। विषय काल चीटने सेवन एट प्राप्त मेजिस्टर मत मन एमएलए मन इंटी प्रजाबाट नूट ईद रोज इंटी वे స్థానిక ప్రజలందర్నీ కూడా పేరు పేరున పలకరించి వాళ్ళు చెప్పే సమస్యలు విని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఫోన్ చేసి లేదా భోజన విరామ సమయంలో అధికారులను కలిసి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే సమస్యలైతే పరిష్కారం చేయటం పరిష్కారం కాని సమస్యలైతే ఏ కారణంతో పరిష్కారం కాలేదో చెప్పడం అంతిమంగా ఆ యొక్క ప్రజల గుండె చప్పుడు అటు ప్రభుత్వాలకు అధికార యంత్రాంగానికి వినిపించేందుకు ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించి అర్థించి నిలదీసి ఉద్యమించి వివిధ రకాల మార్గాలతో ముందుకు సాగటం। ఈ రోజు 96వ రోజు 96వ రోజు ఈ యొక్క భోజన విరామ సమయంలో గత 4-5 రోజులుగా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది నిరుపేద రోగులు ఏదైతే వైద్య సేవలు అందలేదని లేదా మందులు కొనలేకుండామని లేదా ఈ జబ్బుకు పరిష్కారం లేదని అనేక రకాల సమస్యలు చెప్పినప్పుడు వారందర్ని స్వయంగా తీసుకుని ముందస్తుగానే గౌరవ చైర్మన్ చాట్ల నరసింహారావు గారితో హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో డాక్టర్లతో మొత్తం కూడా మాట్లాడి సమయం కేటాయించమని వారందర్ని కూడా చూపించడం జరిగింది। ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ ఈ ఒక్క గాథలకు అనేక సమస్యలకు చైర్మన్ గారు సూపరింటెండెంట్ గారు పరిష్కారాలు కూడా చెప్పడం జరిగింది। అన్నిటికీ మించి అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే రెండు సంఘటనలు। ఒకటి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మందులు ఉన్నాయి ఆ జబ్బుకి కానీ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో దానికి డాక్టర్లు ఉన్నారని దానికి మందులు ఇస్తున్నామని వారికి తెలియక నెలకి 5000 రూపాయలు పెట్టి మందులు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి। అందుకే నేను అందరికీ మనవి చేస్తున్నా అటు వివిధ రాజకీయ పార్టీలకే కాకుండా కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఎంపీటీసీల దగ్గర నుంచి జెడ్పీటీసీల దాకా నేను చెప్పేది ఒకటే ఏదైతే ప్రభుత్వ పదకాలకు ప్రజలకు మధ్యలో వారధిగా ఉండాల్సిన బాధ్యత రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఉంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ఉంది కాబట్టి బాధ్యతని ఎవరికి వాళ్ళు స్వయంగా స్వీకరించాలని చెప్పని కూడా కోరుకుంటూ ఏది ఏమైనా ఈ యొక్క సమస్యల్ని ఎందుకని చెప్తున్నానంటే ఆ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో దానికి సంబంధించిన డాక్టర్ ఉండి ప్రధానంగా సూపరింటెండెంట్ గారే దాని డాక్టర్ ఇక్కడ వారి కావాల్సిన మందులు ఉండి వారు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో చూసుకొని లక్షల లక్షల ఖర్చు పెట్టే పరిస్థితి ఉందంటే అత్యంత బాధాకరం। ఏది ఏమైనా ఈ రోజు డాక్టర్ల ద్వారా ఒక సమస్య పరిష్కారం అయిన దానికి వివిధ రోగుల్ని సాయం అందిస్తామని చెప్పిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండోది అతి ముఖ్యమైనది జిల్లాలో ఉండే అధికార యంత్రాంగం దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సింది। ప్రపంచంలో 2 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే ప్రోగేరియా అన్న వ్యాధి 2 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది వారి జీవితకాలం 40 ఏళ్ళు దాదాపుగా ఉంటుంది పుట్టుకతోనే
పది సంవత్సరాలు వారు అదనంగా జన్మించే పరిస్థితి వారు పరిస్థితి చూస్తే అత్యంత బాధాకరం అలాంటి ప్రొగేరియా బాధి వ్యాధి ప్రొగేరియా వ్యాధి బాధితుడు నెల్లూరు రూరల్ వెంగళ్ళ నగర్లో ఉన్నారు వారికి ఇప్పుడు దాకా గత 37 సంవత్సరాలు ఆ అబ్బాయి రవి ఆ అబ్బాయి పేరు 37 సంవత్సరాలు అనే ఈ 37 సంవత్సరాల్లో అనేక ప్రభుత్వాలు వచ్చాయి అనేక పథకాలు వచ్చాయి ఏ రోజు కూడా ఆ యొక్క రవి ప్రొగేరియా వ్యాధి బాధితుడికి సహాయం అందిన పరిస్థితి లేదు పెన్షన్ అందాలంటే ఆ యొక్క బాధితుడికి కుటుంబంలో ఇప్పటికే వారి తండ్రికి పెన్షన్ వస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో గౌరవ చైర్మన్ గారిని ప్రత్యేకంగా కోరటం జరిగింది బాధ్యత తీసుకుని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఆ యొక్క ప్రొగేరియా వ్యాధి బాధితుడికి సహాయం అందించమని వారు కూడా జిల్లా మంత్రి నారాయణ గారితో మాట్లాడి అదేవిధంగా మరో మంత్రి సోమిరెడ్డి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో మాట్లాడి వారికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి సహాయం అందిస్తామని చెప్పిన దానికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా వారికి ప్రజల పక్షాన బాధితుల పక్షాన గౌరవ చైర్మన్ చాట్ల నరసింహారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ప్రధానమంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా ఆ కుటుంబానికి సహాయం అందించేదానికి నా వంతున ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ అన్నిటికీ మించి ఈ సహాయాలు అందటంలో సాంకేతిక సమస్యలు ఎక్కడైనా వచ్చినా ఇబ్బందులు ఎక్కడైనా వచ్చినా ఆ యొక్క ప్రొగేరియా వ్యాధి బాధితుడికి సాయం అందకుండా స్థానిక శాసనసభ్యుడిగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మనసున్న దాతల గతంలో ఆటో వంశీ ఈ కేసు విషయంలో ఏ విధంగా అటు ప్రభుత్వ సహకారం ప్రజల సహకారం దాతల సహకారం తీసుకున్నామో అనేక కేసుల విషయంలో కూడా ఇలాంటి కేసుల విషయంలో కూడా సహకారం తీసుకున్నామో వారందరికీ కూడా ఏదో రకంగా సహకారం తీసుకుని ఆ బాధితుడికి స్థానిక ఎమ్మెల్యేగా నేను అండగా ఉంటానని చెప్పని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా పెన్షన్ సర్టిఫికేట్ల జారీ విషయంలో కూడా ఇంకా చురుగ్గా వ్యవహరించాలని ఎందుకని చెప్తున్నానంటే రాజకీయ పార్టీలతో పాటు ఆరోగ్య మిత్రులన్నో రకరకాల దగ్గరలా నిన్నే ప్రజాబాటలో భాగంగా భక్తోత్సవ నగర్లో ఒక సెంటర్ చూడటం జరిగింది. అడిగాను డాక్టర్ గారిని స్టాఫ్ ని మేమంతా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేసి వారి సలహాలు ఇస్తూ ఉంటామని చెప్పని మరి ఆరోగ్య మిత్రులు అంటున్నాం ఇన్ని సెంటర్లు పెడుతున్నాం వీరందరూ కూడా ఇలాంటి బాధితులకు అండగా ఉండి వారికి విషయ పరిజ్ఞానం మొత్తం కూడా తెలియజేసి సేవలు అందేదానికి బాధ్యత తీసుకోవాలని అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో వారు పదే పదే తిరగాలంటే కష్టం కాబట్టి ఎక్కడికక్కడ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అన్ని చేయాలంటే సాధ్యం కాదు కాబట్టి అటు ఆరోగ్య మిత్రుల విఆర్ఓల ద్వారా అందరూ కూడా బాధ్యత తీసుకుని ఎక్కడెక్కడ సమన్వయం చేసుకుని ప్రభుత్వ పథకాలు వీలైనంత ఎక్కువ అందే కృషి చేయాలని కోరుకుంటూ స్థానిక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఆ యొక్క ప్రజల కష్టాలు పరిష్కారం అయ్యేదానికి నాకున్న రీతిలో నా శక్తికి మించి కృషి చేస్తూనే ఎప్పటికప్పుడు ఎక్కడైనా సరే ఆ సమస్యల పరిష్కారం కావాలంటే నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని అన్న భేషజాలకు పోకుండా ఎవరితోనైనా సరే ఆ సమస్యల పరిష్కారం కోసం సంప్రదించేదానికి చర్చించేదానికి ఆ సమస్యల పరిష్కారం కోసం కలిసి పోరాడేదానికి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 7, 8, 9 తేదీలలో సూలూరుపేటలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయడానికి నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలి నుండి గాంధీ బొమ్మ నర్తకి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జేసీ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడారు. ఫ్లెమింగో పండుగను నెల్లూరు జిల్లా ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అలాగే నగరంలోని 47వ డివిజన్ గుప్తా పార్కు దగ్గర ఏర్పాటు చేసిన జన్మభూమి సభలో మేయర్ అజీజ్ పాల్గొన్నారు. అనంతరం సుబేదార్పేట సెయింట్ జోస్ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రదర్శనలో మేయర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి సభా ప్రాంతమైన కొత్త కాలువ సెంటర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులు ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని బుచ్చిరెడ్డిపాళెం ఎంపీడీఓ సుజాత తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం కాగులపాడు గ్రామంలో ఆమె జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమంలో అధికారులు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య శాఖ మాతృ శిశు సంక్షేమ శాఖలు శిబిరాలను ఏర్పాటు చేశారు. అనంతరం ఎంపీడీఓ సుజాత కుటుంబ సంక్షేమము కుటుంబ వికాసము ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జన్మభూమి కమిటీ సభ్యులు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేకమైన అంశాలను గుర్తించడం జరిగింది. అంటే కుటుంబాని జన్మభూమి మా ఊరు 2018 ఐదవ విడత मरी मुख्य कुट विकासमज विकास अटे कुटा अवसर मै अंश पेंशना रेषना लेते इन లేదొక మరుగుదొడ్డ కరెంట్ కనెక్షన్ దీపం కనెక్షన్ లేదా చదువుకు సంబంధించిన అంశం ఏమన్నా ఉందా లేకపోతే ఇంకా విద్యా ప్రమాణాలు పెంచేదం ప్రత్యేకం ఏమన్నా ఉన్నాయా ఇట్లాంటి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇలాంటివన్నీ కూడా వ్యక్తిగత అంశాలు తర్వాత ఒక ఇంటికి అవసరమైన ఎవరికైనా లోన్ అప్లై చేసుకుంటే బ్యాంక్ సంబంధించిన లోన్ ఏమన్నా పెట్టేదానికి అవకాశం ఉందా లేదా ఒక ఉపాధి హామీ పథకంలో మరి లబ్ధి పొందుతున్నామా డైరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళకి చే లోన్ ఏమను ఉన్నాయా లేదా పొదుపులో చేర్నప్పుడు పొదుపు ద్వారా ఇచ్చే రుణాల్లో ఏమేమే ఉన్నాయి ఇంకా పొదుపు గ్రూపుల్లోకి ఇంకా రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రభుత్వం పొదుపు ద గ్రూపుల తరపున బ్యాంకుల ద్వారా ఏ అవకాశాలు మనకి కల్పిస్తున్నాయి ఇటువంటి అంశాలన్నీ కూడా వ్యక్తిగత కుటుంబ సంబంధించిన అంశాలు అదే విధంగా సమాజ వికాసం అంటే ఒక ఆ ప్రాంతంలో ఒక రోడ్డు ఉందా లేకపోతే ఒక లైట్లు ఉన్నాయా లేకపోతే గ్రామానికి సంబంధించి ఇంకేమైనా స్కూల్స్ ఉన్నాయా అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయా లేదా అవి ఎలా నిర్వహిస్తున్నారు ఇలాంటి హెల్త్ ఆరోగ్య సంబంధించిన ఒక కేంద్రం వాళ్ళ మరి వాళ్ళ సర్వీసెస్ ఎలా జరుగుతున్నాయి అంగన్వాడీ సర్వీసెస్ ఎలా జరుగుతున్నాయి ఇవి సమాజానికి సంబంధించిన అంశాలు మనందరం కూడా రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు నెల్లూరు జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు జిల్లాలలో పాదయాత్రలు పూర్తి చేసుకుని ఈ నెల 20-21 తేదీలలో నెల్లూరు జిల్లా చేరవచ్చునన్నారు. నెల్లూరు జిల్లాలో జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్ ను తయారు చేసేందుకు 5వ తేదీన టౌన్ హాల్ నందు సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా మండల నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికి కడప, కర్నూలు, అనంతపూర్ పూర్తి చేసుకొని చిత్తూరు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా దాదాపు ఈ నెల 20వ తారీఖు ఒక రోజు అటు ఇటులో నెల్లూరు జిల్లాకి ప్రజా సంకల్ప యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జగనన్న కోసం జగనన్న కోసం అనే ఒక కార్యక్రమాన్ని జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తారీఖున ఉదయం 10 గంటలకు టౌన్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. జగనన్న కోసం అనే ఒక కార్యక్రమాన్ని జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తారీఖు శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకి టౌన్ హాల్ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి టౌన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. పై కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దల రాజమోహన్ రెడ్డి గారు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ గారు, నెల్లూరు జిల్లా పరిశీలకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని గారు, నగిరి శాసనసభ్యురాలు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజా గారు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు, నెల్లూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు,
తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కిలివేటి సంజీవయ్య గారు నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు చెందిన ఇతర శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇరే కాకుండా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దల నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ వెంకటగిరి సమన్వయకర్త రాఘవేంద్ర రెడ్డి గారు గూడూరు సమన్వయకర్త మేరిగ మురళి గారు జిల్లాలో ఉన్నటువంటి ఇతర నాయకులు నగర డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్ గారు పాల్గొంటారు పై కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు విచ్చేసినప్పుడు ఈ ప్రజా సంకల్ప యాత్ర జిల్లాలో ఉన్న యువజన విభాగం తరపున ప్రతి ఒక్క ప్రాంతంలో ఎక్కడైతే జగన్ మోహన్ రెడ్డి గారి ఈ ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర జరుగుతుందో ఆ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి యువజన విభాగం కార్యకర్తలు నాయకులు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రేపు 5వ తారీఖున జగనన్న కోసం అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పై కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి యువజన విభాగం నాయకులు కార్యకర్తలు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పక్షాన మీ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఈ యువత అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బాబుస్తే జాబ్ వస్తుంది, నిరుద్యోగ భృతి కల్పిస్తాం, అనేక రకాలుగా యువతకి మోసం చేసి అనేక అబద్ధపు హామీలతో మోసం చేసిన ఘనత ఈ చంద్రబాబుకు దక్కింది. రాబోయే రేపు జరిగే జగనన్న కోసం కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు విచ్చేసినప్పుడు జిల్లాలో యువతకి ఏ సమస్యలు ఉన్నాయి, ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఇవన్నీ కూడా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి యువత లబ్ధి పొందే విధంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టోలో జిల్లాకు సంబంధించి యువతకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం దిశగా కూడా మా వంతు ప్రయత్నంగా మేము ఈ కార్యక్రమం చేపట్టాం. ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి 5వ తారీఖున జగనన్న కోసం కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా కోరుతున్నాం. టౌన్ హాల్లో జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, యువజన విభాగం కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మంగళపూర్ శ్రీకాంత్. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఏఎల్సి చర్చి బేరర్ సభ్యుడు దేవప్రసాద్ మాట్లాడారు. చర్చి ఆస్తులు అన్యక్రాంతం అవుతున్నాయన్నారు. నిధుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ప్రశ్నించినందుకు దాడులకు పాల్పడుతున్నారని విజయ్ కుమార్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఇకనైనా చర్చి ఆస్తులను కాపాడాలని అందరూ సహకరించాలని ఆయన వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏజే సాల్మాన్, అనిల్ కుమార్, భాస్కర్, దేవానంద్, వంశీధర్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఈ యొక్క చర్చికి సంబంధించి డబ్బులు సగపక్షం కట్టాలి, అంటే మెంబర్షిప్ కావాలి. మెంబర్షిప్ అంటే కమ్యూనికేటెడ్ మెంబర్ గా ఉండాలా, ఎలక్షన్ లో పాల్గొనాలంటే 3 ఇయర్స్ స్టాండింగ్ ఉండాలా, డెలిగేట్ గా పోవాలంటే 5 ఇయర్స్ స్టాండింగ్. అవన్నీ ఏమి లేవు. అసలు ఓటర్ లిస్ట్ తప్పు. ఎంఆర్ఓ గారికి, ఏజేసీ గారికి చెప్పి దాన్ని చేయించాలంటే ఇట్స్ ప్రాసెస్. మాకు వాళ్ళు ఎవరు లిస్ట్ ఇవ్వరు, ఎవరు ఉన్నారు చెప్పరు. అసలు లిస్ట్ బుల్టెన్ బుల్టెన్ చేయాలని బయట 3 వారాల పాటు డిస్ప్లే చేయాలి. కొత్తగా చేర్చాలా లేదా తొలగించాలా జరిగింది. దాని తర్వాత అంటే సెంట్రల్ చర్చి ఎలక్షన్ జరిగింది. దాని తర్వాత డివైడ్ అయిపోయి ఆస్తుల కోసం రిజిస్టర్ చేసిన పెద్ద మోసంలో మా తాతగారు దేవరాజు, మామగారు ఎవరైనా ఫీజ్ చేస్తారు,
వీళ్ళ ముగ్గురు అప్పుడు ఆ రోజు చర్చ చేసిన నలుగురు పెద్దలు ముగ్గురు ఓటు ఆ మూడు కుటుంబాలు ఈ రోజు చర్చలో ఓటర్ అనే పరిస్థితి లేదు మాకు ఎట్లా ఉండాలంటే అది మేము పోయి వాళ్ళు అడుక్కోవాలా అనే పరిస్థితి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం మేము ఆ సంఘ పోటీ కట్టేదాన్ని మాకే పెద్ద పని కాదు 10 వేలు 15 వేలు కట్టేదాన్ని వాళ్ళ జేమీ ఆ రోజు ఏం మాట్లాడతారంటే విజయ కుమార్ ఇంటికి కనిపించడం విలోచన ఇచ్చిన విజయ కుమార్ ఇంటికి కనిపించడం అంటారు హూఇస్ విజయ కుమార్ కొన్ని సంవత్సరాలు అంటే 5-6 సంవత్సరాలు అయింది అక్కడ చైర్మన్ గా ఉన్న జాన్ సుందరం అతను చనిపోయినాడు కూడా ఆయనకు ఒక ఉత్తరం రాశాను మనకొచ్చి ఈ చందాలు చర్చిల్లో అది మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు ఎంతెంత ఖర్చు పెడుతున్నారో సభ్యులను తెలియపరిస్తే బాగుంటుందని ఒక చిన్న ఇన్లైన్ లెటర్ రాశాను ఆయనకు రాస్తే ఆ లెటర్ తీసుకుపోయి భక్తిని విజయ కుమార్ చూపించినాడు ఆయన ఉండే సాల్మన్ అన్న దగ్గరికి ఇంకా అతను కిరణ్ అని ఉంటే సెక్స్ పిలిచి రే ఈ నెల నుండి ఆయన ఇచ్చే సంఘ పోషణ ఏది కూడా అంటే ప్రతి నెల అతను మెంబర్స్ దగ్గర కొంత సంఘ పోషణ అది ఆయన దగ్గర పోవద్దు అంటే నన్ను మెంబర్గా లేకుండా చేయడానికి నేను అదిగా నీకుపోతే దాన్ని బట్టి ఈయన డిఫాల్టర్ అని చెప్పడానికి ఒక 2 నెలలు అయింది అక్కడే కిరణ్ పిలిచి ఏం కిరణ్ ఇంటికి రావడం లేదంటే ఆయన భర్తి నుంచి కుమార్ పోవద్దన్నాడు ఏమని నేను కనుక్కుంటే మీరేమో అడిగారంట అందుకని ఆయన ఆయనకి ఎవరు ఇష్టం లేదో వాళ్ళని మెంబర్ చేస్తే అది నాకు ఇప్పుడు నేను మా తాతల ముత్తాతల నుండి ఆ చర్చిలోనే వాళ్ళు ఉన్నాడు ఇప్పుడు నాకు మెంబర్షిప్ లేదా అంటే నేనేం మాట్లాడలేను ఏమంటే నువ్వు నీకు సభ్యత్వం అది గత 72 సంవత్సరాలు ఇది 72 సంవత్సరాలుగా నేను నా వయసు 1951 బ్యాప్టైజ్ జరిగింది తర్వాత వచ్చి అప్పటి నుంచి కన్ఫర్మేషన్ 72లో జరిగింది అప్పటి నుంచి కన్ఫర్మ్డ్గా సెయింట్ పాల్ పీటర్స్ చర్చిలో మెంబర్గా ఉంటున్నాను ఇక్కడ ఎల్సీసీలో పనిచేశాను వైస్ చైర్మన్గా ఉన్నాను ట్రెజరర్గా ఉన్నాను చర్చి రిపేర్స్ అన్ని చేయించాను అన్ని అన్ని దీంట్లో పనిచేశాను చేసిన తర్వాత మొన్న లాస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్ జరిగింది ఈ ఎలక్షన్లో నన్ను మెంబర్గా ఎన్నుకున్నాను మెంబర్గానే పర్వాలేదు ప్రశ్నించే హక్కు మనకు ఉంది అని చెప్పేసి నేను సంతోషపడ్డాను కానీ వాళ్ళు ఏం చేశారంటే మెంబర్గా పెట్టారు మీటింగ్లు పెట్టరు నేను పరిశీలిస్తున్నాను అని చెప్పి మీటింగ్లు వచ్చి ఎం నిర్మల భర్తీ విజయ కుమార్ మిసర్స్ ట్రెజరర్ అనమాట వాళ్ళు ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి మీటింగ్లు పెట్టరు అవాయిడ్ చేస్తాం చెప్పారు ఎందుకు పెట్టరు ఏంటని అడిగితే ఒకసారి 1-2 సార్లు మీటింగ్ పెట్టి సంతకాలు పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చిన రాసుకుంటా ఉంటారు సరేలే అని చెప్పేసి నేను అవకాశం కోసం నేను చూస్తాను ఈ మనకి ఎప్పుడు ఇది వస్తారు క్రైస్తవులు అనబడే వాళ్ళు చర్చి బయట ఉన్నారు నేను ముందు నుంచి క్రైస్తవులుగా గూడూరులో నేను పుట్టినప్పుడు 2 సంవత్సరాలు బిఫోర్ నేను బాప్టిజం తీసుకున్నాను 20 సంవత్సరాలు ఇంత వయసు వచ్చినప్పుడు నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను మరి ఈ రోజుకి కూడా నేను ఆ చర్చిలో పోలేదు క్రైస్తవులుగా మేము బయట ఉన్నాం అంకులు వీళ్ళందరికీ ఉన్న వాళ్ళంతా వీళ్ళ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు అందరూ కూడా దాంట్లో చర్చి పాస్టర్లు గాను నాయకులు కానీ కొంచారు ఏ రోజు ఒక్క చిన్న అంగుళం కూడా చర్చి అమ్మిన సందర్భం లేదు ఈ రోజు విజయ్ కుమార్ అతని ఉద్యోగం క్రైస్తవ ఆస్తులు అమ్మడం క్రైస్తవులు కాని వాళ్ళు అతను పక్కన పెట్టుకుని క్రైస్తవులు కొట్టించడం భయప్రాంతాలు చేయడం మేము గతంలో కూడా పోలీసు వారికి గూడూరు పోలీసు వారికి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం ఇలా జరుగుతుందని పోలీసు వారు కూడా మాకు సహకరిస్తే బాగుంటుందని విలేకరులుగా మీరు కూడా ఉన్న విషయాన్ని అందరికి పబ్లిక్ తెలియజేయడానికి అడుగుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అలా దౌర్జన్యం నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం రసవత్తరంగా సాగింది. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కొత్తపాడంలో కానున్న కృష్ణపట్నం అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్ పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తోళ్ల పరిశ్రమల వల్ల అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే పాజం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించారు. ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిన అవసరం కూడా కృష్ణపట్నం పోర్ట్ అయినా ఇంకో పోర్ట్ అయినా ఎవరికైనా ఉంది. ఎందువల్లంటే గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నమ్మకం లేకుండా ఈరోజు ఇక్కడ నాయకులందరూ కూడా ఈరోజు చెప్తున్నారు. ముందు ఆ నమ్మకాన్ని వేదిక ఉన్నటువంటి వాళ్ళందరం కూడా వాళ్ళకి కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందువల్లంటే ఇది సాధారణమైన ఫ్యాక్టరీ కాదు, దాదాపు 200 తోళ్ల పరిశ్రమకు సంబంధించి దాంట్లో వాడే కెమికల్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి గురించి మేము అధికారులని కలిసేయడం జరిగింది. అధికారుల దగ్గర ఎటువంటి సమాధానం లేకుండా పోయింది. వాళ్ళు ఏదైతే మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుని 180 మేము ఉపాధి కల్పించేందుకు ట్రైనింగ్ కార్యక్రమం కూడా పూర్తయిందని చెప్పి చెప్తున్నారు. లోకల్ ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళని ఒక్క వ్యక్తిని కూడా వాళ్ళు తీసుకోలేదు కాబట్టి వాటిని మేము పూర్తిగా వ్యతిరేకించాం. వాళ్ళ దగ్గర సరైన సమాచారం ఆధారం లేదు. ఎందుకంటే ఈ గ్రామాల్లో ఎక్కడ కూడా వాళ్ళు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామనే భావన వాళ్ళలో లేదు కాబట్టి వాళ్ళు మాకు సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేకుండా పోయింది. జీవోలో ఏదైతే 51 ఎకరా మైనింగ్ ఇచ్చున్నారో దానికి సంబంధించి మేము అడిగితే జీవో నెంబర్ 45 చూపించారు మాకు, కానీ దాంట్లో ఎక్కడ కూడా క్లారిటీ లేదు. మేము అడిగేది మీరు తోళ్ల శుద్ధి కర్మాగారాన్ని ప్లేస్లో ఏదైతే మీరు షూ మేకింగ్ ఫ్యాక్టరీ అని చెప్పి చెప్తున్నారో దానికి సంబంధించిన జీవో ఏదైనా మీ దగ్గర ఉందా? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి అది చూపిమన్నా వాళ్ళ దగ్గర ఎక్కడా లేదు. వాళ్ళు మినిట్స్ ఆఫ్ మీటింగ్ బోర్డు మీటింగ్ పెట్టుకొని బోర్డు మీటింగ్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు. అది ప్రభుత్వానికి సంబంధం లేదు. అది ఆ రెజల్యూషన్ తీసుకెళ్లి ప్రభుత్వం ముందు పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక జీవో వస్తేనే ఏదైనా కంపెనీ ముందుకెళ్ళేదానికి ఉంటుంది. కానీ ఎక్కడ 4 కోట్ల మధ్య కూర్చొని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని చేసినందువల్ల దాన్ని కూడా నేను వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. ప్రత్యేకించి ఈటీ అంతర్జాతీయ శుద్ధి కర్మాగారానికి సంబంధించి కొత్తపట్నం గ్రామంలో ఎంపీసీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అవగాహన సదస్సుకు సంబంధించి మేము అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్క ప్రశ్న కూడా అధికారుల దగ్గర సమాధానం లేకుండా ఉంది. అదేవిధంగా వాళ్ళు కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్కి సంబంధించి 180 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పారు. లోకల్గా ఎవరైతే ఉన్నారో ఈ గ్రామస్తులకు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎవరికి కూడా ట్రైనింగ్ ఇవ్వకుండా ఎక్కడో కోట గూడూరు నాయుడుపేట గ్రామస్తులకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా జీవో నెంబర్ 276లో 51 ఎకరా సిలికాసాండ్ మైనింగ్ ఇచ్చున్నామని చెప్పి ప్రభుత్వం వారు ఒక జీవో ఇష్యూ చేస్తున్నారు. కానీ ఈరోజు జీవో నెంబర్ 45 తీసుకొని వచ్చి పెట్టి మేము దాన్ని అలినేషన్ చేశామని చెప్పి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ జీవోకి సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ లేదు. గతంలో మైనింగ్కి కొనక దేవసినమ్మ గారి పేరుతో ఏదైతే మైనింగ్ ఇచ్చున్నారో ఆ మైనింగ్ని మేము క్యాన్సిల్ చేస్తున్నట్టు ఎక్కడ కూడా ప్రకటన చేయలేదో జీవోలో. వీటన్నిటి గురించి కూడా మేము ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే భూమి కోల్పోతున్నారో ఆ భూమికి సంబంధించి నష్టపరిహారం కూడా అక్కడ దగ్గర క్లారిటీ లేకుండా ఉంది. దీనికి సంబంధించి ఈటీఎస్ అనే ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ సిస్టమ్ని మేము పెడతామని చెప్పి కృష్ణ గారు చెప్పడం జరిగింది. అసలు షూ మేకింగ్ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ సిస్టమ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ వారు ఇచ్చిన సమాధానం అనేక ఫ్యాక్టరీలు అందులో ఉంటాయి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ వ్యర్థ నీరు ఏదైతే బయటకు వస్తుందో ఆ నీరు అన్నింటినీ కూడా శుద్ధి చేసి మేము డ్రైన్ ద్వారా సముద్రంలోకి పంపిస్తామని చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణపట్నం లెదర్ పార్క్ మీద అవగాహన సదస్సు ఈ గ్రామంలో ఏర్పాటు చేశాం. ముఖ్యంగా పెద్దలు రామలింగారెడ్డి గారు, మా ZPDC ప్రసాద్ గారు, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు అందరూ కూడా అవగాహన సదస్సు ఒకటి పెట్టాలా. పెట్టిన తర్వాత దాని మీద ప్రజా అభిప్రాయాలు తీసుకొని ఇక్కడ మనం ఆ లెదర్ పార్క్ని నిర్మించేందుకు మా పూర్తి సహాయ సహకారాలు కూడా ఇస్తామని చెప్పారు. గతంలో కూడా ఈ లెదర్ పార్క్ని వ్యతిరేకించాం. మేము కూడా మొట్టమొదటి వ్యక్తి చాలా సభ్యుడిగా ఉండి కూడా వ్యతిరేకించాం. ఎందువల్లంటే ఆ రోజు ట్యానింగ్ ఉంటుందని చెప్పారు. అంటే చర్మాలని ఇక్కడే కడిగి శుద్ధం చేసి ఫ్యాక్టరీకి వాడి ఆ సముద్రం తీరుగుతారని చెప్పిన తర్వాత దాని అవుపేడిగా అందరూ ఆ రోజు ధర్నా ద్వారా శ్యామణ్ కానీ మా ప్రశాంత్ కానీ నేను కానీ రాముని కన్నా పెంచుల బాబు అందరూ కూడా కలిసి అటాక్ చేసి ఆపించాం. తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు
ఇది యాక్చువల్ అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్. సీఎం గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ప్లానింగ్ అనేది కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా అవన్నీ తీసేసిన తర్వాతే అక్కడ ఆ ఫ్యాక్టరీ వెదర్ పార్క్ పెడతామని చెప్పిన తర్వాత సీఎం గారు మాటలను గౌరవించి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆ యొక్క ప్లానింగ్ని తీసేసి ఒక షూ తయారు అపాచీ లెవెల్లో ఒకటి పెట్టాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 252 కోట్లు విడుదల చేసి రెడీగా ఉన్నారు. మనోజ్ కుమార్ రెడ్డి గారికి మన పుష్పగుచ్చ నుంచి ఆయన సాధారణంగా ఆహ్వానించవలసింది. గూడూరు రైల్వే స్టేషన్లోని వాటర్ వర్కర్స్ బావిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల కథనం మేరకు కడప జిల్లా రాయచోటికి చెందిన వెంకటరమణ గత కొంతకాలంగా స్థానిక రైల్వే స్టేషన్లో న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వాటర్ వర్కర్స్ బావిలో మోటారు విద్యుత్ తీగలకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని బట్టి 2 రోజుల క్రితం మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లు స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కువ రిసైడ్ పడింది కదా ఎక్కువ. చక్క పెట్టుబడి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద కోరారు. వెంకటగిరి 5వ వార్డులోని కాలేజీ మిట్టలో 5వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ దొంతు శారద పేదలకు రేషన్ కార్డులు, చంద్రన్న బీమా కానుకలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. 4 విడతలు విజయవంతమైన జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం 5వ విడత కూడా చేపట్టారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, 5వ వార్డు కౌన్సిలర్ మల్లారం లక్ష్మి, టీడీపీ కౌన్సిలర్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు చెత్త చూడండి ఎంత రోజు చెప్తానే ఆరు వస్తువులు ఉంటాయమ్మా. 100 గ్రాములు 6 కిలో కందిపప్పు, 6 కిలో పచ్చన పప్పు, కేజీ గోధుమ పిండి, 6 కిలో బెల్లం తీసుకెళ్ళి మనందరూ అర్జీలు తీసుకుంటాము. సాయంత్రం 5 గంటలు ఆధార్ కార్డు జరక్స్ కంపల్సరీ, సెల్ నెంబర్ కంపల్సరీ అమ్మా. అమ్మా మీరు ఇంటికి స్థలానికి రెండింటికి ఇస్తున్నారు, మీకు ఏది కావాలో స్పష్టం లేదు, అందరికి తిట్టుకోండి. తరుపు కథలు దింపారు కలిసి కలిసి కట్టుగా కృషి చేసి ఈ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలు దీనిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి అనుభవమైన కార్యప్రణాళికల్ని రూపొందించుకుని ముందుకు అడుగుపరుచుకొని వారి సాధనకు మహాసంకల్పం చెప్పుకున్నాం. దాన్ని శిరీష
మా ఊరు కార్యక్రమం నాలుగో వారంలో ఐదు బిడ్డ జరిగింది. ఇక్కడ కొత్త పెన్షన్స్ అలాగే రేషన్ కార్డులు అన్ని లిస్టులు చెప్పడం జరిగింది. ఇక్కడ 40-40 లక్షలతో వర్కులు జరుగున్నాయి, కానీ బీసీలు ఉండే ఏరియాలో రోడ్లు లేవని ప్రజలు విజ్ఞప్తి చేయడం జరిగింది. అదైతే చాలా ప్రాబ్లంగానే ఉంది. ఖచ్చితంగా దాన్ని ఈ సంవత్సరంలో వచ్చే జనరల్ ఫండ్స్లో పెట్టి చేపిస్తామని ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం నుంచి అందించే ప్రతి ఒక్క పథకం గురించి ప్రజలకు వివరించడం జరిగింది. మెప్ప సంబంధించి, చంద్రన్న బీమా సంబంధించి, అలాగే అంగన్వాడీలో మహిళలకు, గర్భవతులకు శ్రీమంతాలు కూడా చేయడం జరిగింది. ప్రజలు మాత్రం నిజంగా చాలా ఎక్కువ పాల్గొన్నారు, సభని విజయవంతం చేశారు. ప్రజల సమస్యలన్నింటినీ ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలు తీరేలాగా కృషి చేస్తామని మా జన్మభూమి సాక్షిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. సమృద్ధి వైపు అడుగులు వేస్తాను, అందుకు అలుపు లేని శ్రమ చేస్తాను. పురిటి గడ్డకు సేవ చేసుకునే అవకాశంగా భావించి జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో ఉత్తేజంతో పనిచేస్తాను. క్రమశిక్షణతో కఠోర శ్రమ చేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతలపై రాజీ లేని పోరాటం చేసి గెలుపు సాధించి తీరతాను. నా రాష్ట్రాన్ని పరువురహిత, అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడానికి అహర్నిశలు ప్రయత్నిస్తాను. మనకున్న అపారమైన వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ను రాపూరు మండలంలోని బొజ్జనపల్లి గ్రామంలో రాంకింగ్ కంపెనీ వేస్ట్ కోస్టల్ మేనేజ్మెంట్ వల్ల పలు సమస్యలతో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలోని 5 గ్రామాలు కళాశాల మధ్యలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ వల్ల గ్రామ ప్రజలు, విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోతున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, జనసేన పార్టీ జిల్లా సమన్వయకర్త రాజేష్లు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు, ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఈ సమావేశంలో నాయకులతో పాటు గ్రామస్తులు మాట్లాడారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారం కోసం 10,000 మందితో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ ఎస్ఐలు ఏర్పాట్లు చేశారు. బ్రిడ్జిలు కూసే ఇంజనీర్లు, కూల్చేసే ఇంజనీర్లు ఉన్నారు. మన వ్యవస్థలో అంత మోసం చేసే సర్టిఫికెట్లు బట్టి ఈ ఇండియా ప్రపంచంలో ఇప్పటికీ వెనకబడిపోతుంది. ప్రజల్లో సైతన్యం, ఇండియా సైతన్యం లేదు, కాబట్టి బ్రిటిష్ వాళ్ళు లేలింది. ఈ రోజు కూడా సంపాదించినోడు నిజాయితీ పరంగా ఉంటే ఈ కోర్టులు, పోలీస్ వ్యవస్థ కూడా బళ్ళ ఈ కేసులు కూడా రావు. సంపాదించినోడు దుర్మార్గంగా రెట్టబలంతో తెచ్చుకోవడం పరిమిషన్. పేదవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ దేశంలో ఇన్ని కోర్టులు, పోలీసులు. మేము వేస్ట్ మేనేజ్మెంట్ ప్లేస్ అంటున్నాను. మీరు గ్రామాల మధ్య 4 గ్రామాల పంచాయతీ ఈ మధ్యలో ఎటు చూసినా ఒకటిన్నర కిలోమీటర్ మధ్యలో మీరు తీసుకొచ్చి పెడితే దీనివల్ల అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక ప్రమాదాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ గ్రామాల మధ్య ఒక పంచాయతీ మధ్యలో మీరు పెట్టడం సమంజసం కాదు. చాలా బ్యారన్ ల్యాండ్స్ ఉన్నాయి, 1000 ఎకర్స్ ఆర్ దేర్. యూ కెన్ గో దేర్, యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ ఎనీ నెంబర్ ఆఫ్. ఎంతమంది తీసుకెళ్తారండి మీరు? 2,000 మంది తీసుకెళ్తారా? అది వాళ్ళే పేర్లు ఇస్తాను. మీరు మనుషులను చంపే పనులు చేయాలనుకుంటున్నారా? మీరు మనుషులకు ఉపయోగపడే పనులు చేయాలనుకుంటారండి? చంపే పనులు మరి ఎందుకు పెడుతున్నారు ఇలాంటివి? ఫ్యాక్టరీ పర్మిషన్ పెట్టలేదు. పర్మిషన్లే అండి, అన్నిటికీ పర్మిషన్ ఇస్తే, చచ్చిపోయేదానికి కూడా పర్మిషన్ ఇస్తే, నేను చావచ్చని పర్మిషన్ ఇస్తే సరిపోద్దని పర్మిషన్ ఇస్తుంది. నేనేమంటున్నట్టే పర్మిషన్ అంతా బోగస్. మీకు పంచాయతీ రెజల్యూషన్ లేదు, రెజల్యూషన్ కూడా అది బోగస్ రెజల్యూషన్. వార్డు మెంబర్లు నాలెడ్జ్ లేకుండా దొంగ రెజల్యూషన్ రాసిచ్చాడు.
అందరూ వార్డు మెంబర్స్ అంతా నాతో ఉన్నారు, 10 మంది ఇప్పుడు. చాలా మంది వందల మంది వచ్చారు ఆయన ఇక్కడికి రావడం ఎందుకు, మేము మాట్లాడొస్తాము. వేరే దానికి పెట్టి ఆ పైన ఇది రాసుకున్నారు. అదే దిస్ సేమ్ మ్యాటర్ వాజ్ బ్రాట్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎంఆర్ఓ. ఎంఆర్ఓ గారు డీటెయిల్గా రిపోర్ట్ పంపించున్నారు. మీన్ వైజ్ ఎంఆర్ఓ గారు కూడా మీతో మాట్లాడారు, ఆపమని చెప్పారా లేదా? ఎంఆర్ఓ గారు చెప్పారు సార్, తర్వాత ఏమో ఇప్పుడు మాకు ఒక మండల మ్యాజిస్ట్రేట్ మీకు చెప్పారా లేదా ఆపమని? ఆపమని చెప్పలేదు సార్. అరే మీరు ఇప్పుడే చెప్పారు, చెప్పారని ఇప్పుడు మాకు రిటర్న్ ఇచ్చారనుకోండి సార్, ఆపమని మేము ఆపేస్తాం సార్. ఇప్పుడైనా మీరు అంటున్నారు కదా మనుషుల్ని చంపేదని, మీరు ఆర్డర్ తెండి సార్, డెఫినెట్గా నేను ఆపేస్తాను. ఇంత ఆర్డర్లు గడ్డలు కాదండి, జనం ఈ చుట్టుపక్కల ఉండే పంచాయతీ వాళ్ళందరూ కూడా మీ దీన్ని ఆపమని చెప్తున్నారు. దీనివల్ల చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను స్టడీ చేశాను దీన్ని, ఈ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్, బాంబే వేస్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా, ఇదంతా వేస్ట్. ఇది జనానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు ఏం వేస్ట్ లేదని మీరు ప్రాక్టికల్గా ప్రూవ్ చేయగలరా? నేను వేస్ట్ ఉందని, దీనివల్ల చాలా ప్రమాదం ఉందని నేను ప్రూవ్ చేస్తాను. నేను ప్రూవ్ చేస్తే యూ విల్ వైండ్ అప్ ఎవర్ ఫ్యాక్ట్ అండ్ యూ విల్ లీవ్ దిస్ ప్లేస్. ఓకే ఓకే, ఎవరు మీకు చేయాలన్నా మీ టెక్నికల్ పీపుల్ ఎవరైనా ఉన్నారా? నేను నా టెక్నికల్ పీపుల్ రెండు రోజులు ఉంటారా సార్? మీరు ఇక్కడగా ఉన్న దగ్గరికి వెళ్తే ఆ రోజు ఆథరైజ్ పర్సన్ ఎవరు మిమ్మల్ని ఎలా చెప్తాం? అందుకే సార్ ఫోన్, మీరు అది ఏదో రెజల్యూషన్ ఏదో అన్నారు కదా సార్, కూడా చెప్తున్నారు టెక్నికల్గా కొన్ని, మీరు మీ దగ్గర రెడీగా ఉన్నాయని, ప్రాబ్లం లేదు, జనాభాకి ఇబ్బంది లేదు, సర్లేండి. గవర్నమెంట్ గవర్నమెంట్కి ఏమని చెప్పు, జీవితాలు నాశనం అయితే వాళ్ళు ఏదో ఆశపడతారు సార్. ఒక ఫ్యాక్టరీ వస్తుందంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా ఏంటంటే, ఈ ప్రాంతం డెల్టా ప్రాంతం ఉండదు, డెల్టా కాదు ఇది, నాన్ డెల్టా ప్రాంతం. చాలా మంది ఇబ్బంది పడుతుంటే ఏదో కావాలని ఉంటారు, చాలా ఇబ్బంది పడుతున్నారు జనం. మళ్ళీ రెండోది ఇక్కడ మళ్ళీ వచ్చి ఈ కుష్టి రోగులు ఇది ఉంది, అక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, ఇది గ్రామం. దీనివల్ల మీరు వైజాగ్ లో కూడా మీకు సమస్యలు వచ్చున్నాయి, తెలీదా మాకు? ఫార్మాసిటికల్ వేరు, వేస్ట్ మేనేజ్మెంట్ ఇది వేరు కదండి. ఎట్లా అవుతుంది ఒకటి, మీరు ఫార్మాసిటికల్ అని పెట్టుకోలేదు మరి, అదే మరి మరి ఫార్మాసిటికల్ అని ఎట్లా నీడిల్స్ ఇండస్ట్రియల్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ తెచ్చి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేసి సైంటిఫిక్ టెక్నాలజీతో అది ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తాం సార్. అది ఎన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి చేస్తున్నారు సార్? అది సదరన్ డిస్ట్రిక్ట్స్, ఓన్లీ సదరన్ డిస్ట్రిక్ట్స్. 6 జిల్లాల నుంచి తెస్తున్నారులే, అది ఓన్లీ సార్. అంటే ప్రస్తుతం వైజాగ్ ఉంది సార్ ఫెసిలిటీ, మాది సేమ్ ఫెసిలిటీ ఇక్కడ పెడుతుంది, ఎందుకంటే వైజాగ్ దూరం అయిపోతుందని చెప్పి ఈ సదరన్ డిస్ట్రిక్ట్స్లో గవర్నమెంట్ ఏంటంటే, ఇప్పుడు మేము ఫ్యాక్టరీలు రావడానికి మీ ఇండస్ట్రీస్ రావడానికి కాదు సార్, అది ఫస్ట్ నెంబర్ వన్. యూ మస్ట్ అండర్స్టాండ్ డెఫినెట్లీ ఇది. అట్ ద సేమ్ టైం మీరు దానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాలంటే దానికి మేము ఒప్పుకోము. మూల్యం చెల్లి ఇన్ ద సెన్స్ ఆ పొల్యూషన్ రావడం, ఇక్కడ చుట్టుపక్కల పంటలు దెబ్బతినడం, ఇవంతా కూడా ఉంటే ఈ అంత డెవలప్మెంట్ కూడా ఎవరు, మనుషులు చచ్చిపోయిన తర్వాత ఎవరు కావాలి డెవలప్మెంట్ కూడా? మీకు చెప్పేది మీరు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి మీరు అదేదో ఇది ఫ్యాక్టరీ ఇది ప్రాబ్లం ఉంది అని మీరు ఒక ఆర్డర్గా తెలుసు అని డెఫినెట్లీ వైండ్ అప్, డెఫినెట్లీ వైండ్ అప్ చేసి స్థలాలు ఇక్కడ పెట్టి మీకు మీకు ఫ్యాక్టరీ యూ కెన్ గో అహెడ్ అని ఒక ఆర్డర్ ఉందా మీ దగ్గర? ఉన్నా సార్. ఏది సార్ చూపించండి? అక్కడ ఉంది సార్, ఆఫీస్లో ఉంది, కావస్తే మీకు వచ్చి చూపెడతాను. ఎక్కడ ఆఫీస్? మీది ప్రస్తుతం అంటే ఆఫీస్ ఓపెన్ చేయలేదు, ఉంది సార్ మా దగ్గర సైట్ లో ఉన్న దగ్గర కదా కట్టుకోవాల్సింది. ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇక్కడ చేయి, నువ్వు ఇక్కడ కట్టేటప్పుడు ఇన్ యువర్ పొజిషన్ దట్ ఆర్డర్. ఎందువల్లంటే ఇక్కడ కాంట్రవర్సీ ఉంది, వచ్చి అడుగుతుంటారు మిమ్మల్ని సైట్ లో ఎందుకని పెట్టలేదు, కాగితం పెట్టుకున్న దానికి సైట్ లేదు, జోబీలో పెట్టి ప్రజలు ఇబ్బంది పడే పనులు చేయొద్దు. ఐ డోంట్ థింక్ మేనేజ్మెంట్ రామ్కి వాళ్ళకి సంబంధించి వాళ్ళ దాంట్లో ఓనర్స్ కాదు మీరు, యువర్ మేనేజర్ హియర్, యువర్ ఆల్సో వర్కింగ్ అండర్ దేర్ దిస్ మేనేజ్మెంట్. మేము మెచ్చిపోయాము, ఇట్లా సీరియస్గా చెప్పారు, చాలా దీని మీద పెద్ద గందరగోళం అవుతుంది. మేము 1000 మంది 2000 మంది తీసుకురావడం పెద్ద కష్టం కాదు, ఇప్పుడు మా దగ్గరికి 300 మంది వచ్చారు మేము వస్తున్నామంటే, ఆ ఊర్లో గ్రామస్తులందరూ వచ్చారు, మేము చెప్పాము మీరు ఎవరు రావద్దు ఈ ప్రాంతంలో ఈ ఎస్టాబ్లిష్మెంట్కి. దీనికి సంబంధించిన రిస్క్ అనాలిసిస్ ఒకసారి చూడండి, 28 పేజెస్ ఉన్నాయి, ఇదే మన ఎక్కడదో కాదు. ఓకే సార్,
రాజా ఇక్కడే ఉండి ఈ పొల్యూషన్ పీల్చి ఈ డస్ట్ పీల్చి ఆయనకి ఇబ్బంది లేదు కదా. మేము నెల్లూరులో ఉండేవాళ్ళం కదా, మాకే కొన్ని లేకుండా ఎవరు చెప్పొచ్చు ఏముంది అది ఉండాలి సార్. ఇంకోస్తున్నారు అడుగుతున్నారు కదా, దీనికి సంబంధించిన సర్టర్ మొత్తం మీరు పెట్టుకుంటారు ఒక్క నిమిషం, బయట వాళ్ళకి ఇచ్చేది కాదు మాకు ఇచ్చేది కాదు, ఇక్కడ ఉన్నప్పుడు మీ దగ్గర ఉండాలా లేదా? ఎవరికి ఇక్కడ సీనియర్ మోస్ట్ పర్సన్ అయినా ఈయన ఈయన తీసుకుని వెళ్ళి మీరు ఆ కన్సర్న్ ఆఫీసర్స్ దగ్గర కూర్చొని తెచ్చిన ఇంకేం చెప్తాను ఆడకెళ్ళి ఆడ మాట్లాడంటే మీ మేనేజ్మెంట్ కి దృష్టికి తీసుకురండి. అక్కడ ప్రజలంతా కూడా ఆందోళన ఆపమని చెప్తున్నారు, మన దగ్గర ఏమేమి ఉన్నాయో మీరు మాకు ఈ ఫర్నిష్ దాంతో మాకు పంపించండి. కాగితాలు చాలా ఉంటాయండి, కాగితాలు తెచ్చుకోవడం కాగితాలు ఏమన్నా ఎవరికైనా ఈ రోజుల్లో ఎన్ని అనువర్సాలు ఇప్పుడు మా వాడు ఇచ్చాడుగా మీకు. ఇప్పుడు చిన్నపిల్లకాయలు చాలా బాగా చదివాం మళ్ళీ ఈ ఊర్లో రమేష్ గారు వెంకయ్య మా గంగిరెడ్డి వాళ్ళ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. మేము జనసేన పార్టీ తరఫున ప్రతి పల్లె తిరుగుతున్నాం, ప్రతి గ్రామం తిరుగుతున్నాం, పింఛన్లు రేషన్ కార్డులు వితంతు మహిళలకి లెటిన్స్ బాగా కట్టించారా లేదా, స్కూళ్ళు ఆడ ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న స్కూల్స్ ఫుడ్ అదేవిధంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము రాపూర్కి రావడం జరిగింది, ఎందుకంటే ఇది చాలా కరువు ప్రాంతం, చాలా కరువు ప్రాంతం. ఒక పూట ఒక కారు పండితేనే చాలా ఎక్కువ, వేల ఎకరాల బీడు భూములు ఉన్నాయి. ఇక్కడ ఉండేదానికి ఖాళీగా కూర్చొని మాట్లాడి బాతాకానే చేసేదానికి తప్పితే ఎవరికి పని ఉండదు. కానీ ఈరోజు ఎవడో ఒకడు వచ్చి నేను ఫ్యాక్టరీ పెడతాను మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయంటే ఆశపడడంలో తప్పు లేదు, ఎందుకంటే మానవుడు నైజమే ఆశపడ్డం. ఈరోజు ఉన్నటువంటి ఆశ పడకపోతే హాస్పిటల్లో గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటే ఈరోజు మనం ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ట్యాక్స్ కట్టే డబ్బులతో వాళ్ళు శాలరీలు తీసుకుంటా మళ్ళీ అడిషనల్గా మనం ఇచ్చే లంచం తీసుకుంటున్నారు. ఎక్కడైతే హాస్పిటల్ బాగుంటారో, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో బాగుంటుందో ఆ రోజు ఆ రైతు కానీ ఆ కుటుంబం మీద మధ్యతరగతి కుటుంబం చాలా బాగుంటుంది. ఒక హాస్పిటల్ పోతే 100 రకాల జబ్బులు క్రియేట్ చేస్తున్నారు, స్కూల్లు చూస్తే లక్షల ఫీజు కట్టలేకపోతున్నాం. ఇవన్నీ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఉన్నటువంటి గవర్నమెంట్ బాగలేకపోవడం, వ్యవస్థ లోపం ఇది. దీనికని ఇలా ఏమేమి సమస్యలు ఉన్నాయో అని మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పేరు పిలుపు మేరకు మేము తిరుగుతూ ఉంటే ఇలాంటి జరుగుతుంది. కానీ ఈ ఊర్లో చాలా మేజర్ విషయం ఇది, ఎందుకంటే ఈరోజు మీరు ఏదో ఫ్యాక్టరీ పెడుతున్నారని సంకలగరేసుకుంటే చాలా తప్పు. ఆ 50-60 సంవత్సరాల పైబడిన వాళ్ళు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి అయితే హ్యాపీగానే ఉంటుంది, ఎందుకంటే ఉద్యోగం ఏదో మా పిల్లడు చదువుకున్నాడు ఉద్యోగాలు వస్తాయి మేము హ్యాపీగా కూర్చోవచ్చు 10 మంది ఫ్రెండ్స్ మేము బాతాకాని వేసుకోవచ్చు అండి. చాలా తప్పు సార్ అది, ఎందుకంటే మీలాంటి వాళ్ళు మీరే ఫస్ట్ నడుము బిగించాలి, మీరే లుంగి కట్టినట్టు నడుము బిగించాలి, యువతని మీరే మార్గదర్శకంగా నిలపాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు పెట్టింది ఆ ఫ్యాక్టరీ పెడుతున్నారు, దానివల్ల నుంచి వచ్చే వ్యర్థాలు మీరు అసలు ఉండలేరు. ఈరోజు క్రషర్ వల్లే చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ వ్యర్థాల వల్ల 6 జిల్లాల్లో ఉన్నటువంటి వ్యర్థం మొత్తం సార్ చెప్పినట్టు ఉంటే ఆడుండడం కూడా ఎఫెక్ట్. దాన్ని తీసుకొచ్చి ఆడ తీసుకొచ్చి చిరంజీలు ప్లాస్టిక్ ఈరోజు ఎంత ఎఫెక్టో తెలుసా, భూమిలో కరగదు, దానివల్ల క్యాన్సర్ చపాతి తొందరగా మనకి వ్యాపిస్తుంది. ఇలాంటి సమస్యలు వస్తే అసలు మీరు అనుకున్న ఉద్యోగాలు కాదు కదా, పిల్లకాయలు హ్యాపీగా ఉంటారని కదా. సార్ చెప్పినట్టు ఎవరో బిల్డింగ్ కట్టిస్తాను ఇంట్లో పెద్దవాడిని చంపేసుకుంటా ఉంటే అవసరం లేదు కదా మనకి. ఈరోజు మీరు ఒక దారం తీసుకుంటే ఏమీ చేయలేదు, 1000 దారాలు కలిపి కాని దారంగా పెట్టి ఏనుగును కూడా బంధిస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక రమేషో ఒక అంకయ్యో ఒక ఇంకోరో పోరాడితే సమస్య పరిష్కారం కాదు. మాకు ఎందుకంటే పెద్దోళ్ళు ఏంటంటే వాళ్ళ అయిపోయిందిలే మాకైనా గమ్ముగా ఉన్నా మీరు తిరగబడండి, రేపు మీ ఊరు మీది, రేపు మ్యాప్లో మీ ఊరు లేకుండా పోద్ది, ఖాళీగా ఉంటుంది, అవసరమా? అదే పంచాయతీ పోద్ది, ఏదో సినిమాలో చెప్తాడు ఊరికి ఏదో ఒకటి ఇకపోతే లావు అయిపోతామని. అట్లా మనం కూడా మన ఊరిని మనం నిలబెట్టుకుందాం. ఈరోజు మేము వచ్చాము, ఎందుకు వచ్చామంటే ఏదో వచ్చాము చెప్పిపోయాము కాదు, మీకోసం ఏడొచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తే, మేము అటువంటి వ్యక్తులు, మీరు కూడా నిరాహార దీక్షలు చేయబడాలి మేము చేస్తాం. దయచేసి మీరు చేయాల్సింది ఒకటే, చేతులు తోడిచ్చి చెప్తున్నా,
మీరు మా వెనక మీరు ముందు నిలబడండి, మీ వెనక మేము నిలబడతాం, మమ్మల్ని ఫోకస్ చేయొద్దు, మీరు నిలబడండి, మీరే నిలబడండి, మీ వెనక మేము రాకపోతే అడగండి, మీరునే ఒక లీడర్ ఉన్నాడు, మీరే ఓట్లు వేస్తున్నారు, మీరే అందరు కండి చేస్తున్నారు, మీరే చేస్తున్నారు, మీరే ప్రశ్నించండి, మీరు దయచేసి ఎవరికి లొంగొద్దు, ఎవరికి ఏం చేయొద్దు, ఈ రోజు మీరు ఈ రోజు నుంచి డిసిషన్ తీసుకోండి, ఇప్పుడే ఈ సభలోనే పెట్టండి, ఈ రోజు ఒక సభ పెట్టారు, రేపు మేము లేకుండా మీరే నాయకులు కూర్చోండి, ఇంకో ఊర్లో పెట్టండి, నాలుగు ఐదు ఊర్లు ఏకం చేయండి, ఒక తాటిగా నిలబండి, ఆ రోజు ఫోన్ కొట్టండి, సార్ మేము రెడీ, మీరు రెడీయా, అప్పుడు పిలవండి, రాకపోతే అప్పుడు అడగండి, అంతేగాని మేము వచ్చి మేము ఫోకస్ చేసుకోవడం కరెక్ట్ కాదు, అది మీ సమస్య, మీరే నిలబడాలా, మీరే నాయకులు, కాకపోతే దారాలన్నీ ఒకటిగా కలిసి కట్టుగా ఉండేటట్టు చేయండి అంతే, ఆ రోజు మీ సమస్య పరిష్కరించి కాకపోతే అప్పుడు అడగండి, సార్ ఒక్కరితో సమస్య రాదు, ఈ రోజు నెల్లూరు జిల్లాలో తీసుకున్నటువంటి సమయ కేంద్ర ఉద్యమానికి పురుడు పోసింది కూడా మన నెల్లూరే, ఉద్యమాలకి పురిటి గడ్డ మన నెల్లూరే, అది ఈ రోజు అందులో మెట్ట ప్రాంతంలో మనం చాలా ఆకలితో ఉన్నాం, ఏమైనా చేయడానికి రెడీగా ఉండాలా, మనకేమి ఖాళీ టైం ఉంది, ఈ టైం అని దేనికి వేసిద్దామంటే ఈ సమస్య మీద పోరాడడానికి ఎలా చేద్దాం అనే దానికి చేయండి, మీకోసం మేము వందల మంది వస్తాం, కానీ ఈ సమస్య మాత్రం దయచేసి మీరు కరెక్ట్గా ఎంచుకున్న వ్యక్తి అంజనాల రెడ్డి గారు, ఆయన వెనక మేము పయనిస్తాం, ఆయన కోసం ఆయన నిలబడతాడు, వెనక మడుమ తెప్పే నాయకుడు కాదు, అవతల వాళ్ళు చెప్పారు కదా ఇందాక సార్ ఒక అది చెప్పాల్సిన అవసరం లే, మీకు రామ్ కి వాళ్ళు కూర్చోబెట్టి నాకు ఒక ముడిపిస్తారని కూడా పిలవడానికి పిలిస్తే నేను దండం పెట్టి వచ్చేసాను అన్నాడు, ఆడ అర్థం చేసుకుని నిజాయితీ ఎప్పుడు దూరంగా తీసుకుపోవాలి, అప్పుడు వాళ్ళు చెప్పే సమస్య కూడా కరెక్టే, గ్రామాల్లో ఇప్పుడు ఆరు జిల్లాల నుంచి వస్తున్నాయి ఇక్కడికి, ఎక్కడి నుంచి మనం చూసినప్పుడు నెట్లో చూసినప్పుడు నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఆరు జిల్లాల నుంచి చెత్తను తీసుకొస్తున్నారు, ఆడుండే చెత్తనంతా అయితే మన ఎత్తున వేస్తున్నారు ఆరు జిల్లాల నుంచి వచ్చే చెత్త, అయితే సమస్య ఆరు జిల్లాల్లో చెత్త పెట్టుకుంటే వాళ్ళకి జబ్బులు వస్తాయి, నేనేమంటున్నా అంటే ఈ చెత్తను మీరు ఏదో ఒక విధంగా మేనేజ్మెంట్ చేయడం, వేస్ట్ మేనేజ్మెంట్ చేద్దాం మనం, కానీ ఇక్కడ కాదు జనావాసాలు ఉండేవాళ్ళు కాదు, ఇక్కడ సుమారు 1500 మంది ఓటర్స్ ఉన్నారని చెప్పి 2000 మంది జనాభా ఉన్నారు, నాలుగు గ్రామాల బొజ్జనపల్లి పంచాయతీ, ఇది పంచాయతీ రాఘుగుంటపల్లి, బొజ్జనపల్లి, పులిగలపాడు, వీరాయపాడు, లెప్రసీ కాలనీ, ఈ లెప్రసీ కాలనీలో పాపం 100 దాకా కుష్టి రోగులు ఉన్నారట, వాళ్ళ జీవితాలు ఏం కావాలా, ఇక్కడ ఏదో డిగ్రీ కాలేజ్ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు ఉన్నారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలా, వీళ్ళన్నీ ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలన, ఊళ్ళు ఖాళీ చేసి మీ గ్రామాలు నాలుగు గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళాలంటే మీకు నష్టపరిహారం ఇస్తే 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు ఇవ్వాలి, ఎవరిస్తారు, ప్రభుత్వం ఇదు మేనేజ్మెంట్ ఇదు, కాబట్టి ఖాళీ చేసిపోయే ప్రశ్న లేదు, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు వీడు తలవిరుసుగా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని ఇందాక ఎవరో చెప్పారు, స్థానిక శాసనసభ్యులు కూడా పోయి ఫ్యాక్టరీ ఆపమన్నా అని చెప్పారు, కన్స్ట్రక్షన్ ఆపమన్నా కానీ వాళ్ళు కడుతున్నారంటే వీళ్ళకి ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చిందో మనం అర్థం కావడం లేదు, ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే డబ్బు ఉండేవాడికి ధైర్యం ఉంటుంది, మనకేమంత ధైర్యం ఉండకపోవచ్చు, డబ్బులు ఉన్నా కాబట్టి ఎవరినైనా ఏమైనా చేయొచ్చు, అధికారులతో మాట్లాడచ్చు, సీఎంతో మాట్లాడచ్చు, మంత్రులతో మాట్లాడచ్చు, కలెక్టర్తో మాట్లాడచ్చు అని వాడికి ఒక నమ్మకం ఉంటుంది, మనం ఏదైనా మేనేజ్ చేసుకోగలమని, అయితే కలెక్టర్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు చాలా నిజాయితీపరుడైన అధికారి, ఆయన మనలాంటి కుటుంబాల నుంచి కలెక్టర్ అయ్యాడు, ఆయన మీకు తెలుసో తెలియదు చాలా వెనకబడ్డ కుటుంబం నుంచి వచ్చాడు, ఆయన మన ముత్యాల రాజు గారు ఒక చాలా వెనకబడ్డ కులం నుంచి, కోస్టల్ ఏరియాలో మన సముద్ర తీర ప్రాంతం నుంచి వచ్చాడు, ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడు, వ్యక్తిగతంగా చాలా నిజాయితీపరుడు, మనం ఎవరు ఆయన నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదు, ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు, ఆయన ఐఏఎస్లో ఆల్ ఇండియా టాపర్, ఆయన 1 వచ్చాడు దేశంలోనే, 1 ఆయన, ఆయన తర్వాత మిగతా ఐఏఎస్ ఆఫీసులు అందరూ, అంత తెలియగలవాడు, అంత నిజాయితీపరుడు, ప్రజల పేద ప్రజల కష్టాలను తెలుసుకొని కష్టపడి చదివి వీధి బళ్ళలో నుంచి వచ్చిన వ్యక్తి ఆయన, కాబట్టి ఆయనకు ఖచ్చితంగా మన పేద ప్రజల కష్టాలని ఖచ్చితంగా అర్థమవుతుంది, దాన్ని చెప్పగలగాల, ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పగలగాల, ఆయన మరి ఎవరు ఆయన ఏమన్నా తొక్కదారి పట్టించారా, లేదా అది కలెక్టర్ గారు ఒత్తిళ్ళకి పెద్దగా తలొగ్గే మనిషి కాదు, ముక్కుసూటిగా ఉంటాడు, నేను ఎందుకంటే వారానికి 2-3 సార్లు కలెక్టర్ గారిని కలుస్తుంటాం, అన్ని విషయాలతో మాట్లాడుతుంటాం, నాకు అర్థమైంది ఏంటంటే ఒత్తిళ్ళకి పెద్దగా తలొగ్గడు, ఏది న్యాయం ఉందో పేద ప్రజలకు చేయాలని ఒక ఆతృత ఉండే మనిషి ఆయన, కాబట్టి ఆయన నేను కూడా వ్యక్తిగతం కలుస్తాం అవసరం వస్తే ఉంటే మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, అదేవిధంగా ఇక్కడ ఇంకొక లెప్రసీ
కాలనీ అనేది కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక 100 మందికి సంబంధించినటువంటి 100 మంది దాకా ఉన్నటువంటి ఒక చాలా మంది బాధ్యతలు కూడా ఇక్కడ బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇక్కడ తీసుకోవచ్చు ఒక ఫ్యాక్టరీ పెట్టి జనవాసాలు తిరిగేటువంటి దాంట్లో పెట్టి ఇల్లు ఇక్కడ దీన్ని మేము ఫ్యాక్టరీ పెడుతున్నాము, మీకు ఉద్యోగాలు వస్తాయని చాలా మందిని మభ్య పెట్టడం జరిగింది. అయ్యా దయచేసి చెప్తున్నాం రామకీ సంస్థలారా, మీరు ఎక్కడైనా పెట్టాలనుకుంటే ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఇంకా చాలా వేల ఎకరాలు ఉన్నాయి రాపూర్ అవతల ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ఉన్నాయి, అక్కడ పెట్టండి. మీరే మీ అదే మీద ప్రజల మీద మీకు ఏదన్నా మంచి ఒపీనియన్ ఉంటే ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా, మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, మన జిల్లా బాగుండాలనుకుంటే అక్కడ పెట్టండి. అంతేగాని ప్రజల జీవితాలు తాడుకునేటువంటి ఫ్యాక్టరీలు ప్రజల్ని పెట్టుబడిగా పెట్టి ప్రజల జీవి ప్రాణాలు పెట్టుబడిగా పెట్టేటువంటి ఫ్యాక్టరీలు మాత్రం మాకొద్దు అని ఈరోజు గ్రామస్తులు మొత్తం, ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అయినటువంటి మా గురువు గారు ఆంజనేయ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన నాయకులు, అదేవిధంగా మహిళా విభాగం ఉన్నటువంటి కామేశ్వరం మేడం గారు, మేమందరం ఇక్కడికి వస్తే దగ్గరదాపు 1000 మంది గ్రామస్తులందరూ గుమ్మగూడి, సార్ మేము మోసపోయాం, మాకు తెలియదు, మమ్మల్ని మభ్య పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా జాతి ఏదో దొంగ సంతకాలు పెట్టించుకున్నారు సార్, మీరే మాకు శరణ్యం అని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది. దీని కూడా మేము ఇక్కడ అక్కడి నుంచి గ్రామస్తులందరినీ అక్కడే ఆపి ఇక్కడికి మేము ఒక 5-6 మంది వచ్చి ఇక్కడ మాట్లాడేస్తే ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారు, సార్ నా దగ్గర ఏమన్నా ఉన్నాయా, మీకు దీనికి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉన్నాయా, రిస్క్ లేదా అని చెప్తే నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి, మీరు రండి అక్కడ చూపిస్తాను, లేదా మీరు రండి ఏసీ రూమ్లో కూర్చొనిపెట్టి మాట్లాడదాం అనేటువంటి స్థాయికి వాళ్ళు వచ్చారండి. దయచేసి చెప్తున్నాము ఇక్కడికి వచ్చిన వాళ్ళు జనసేన కానీ బీజేపీ కానీ చాలా మొండి నాయకులు, మీకు ఇది మేము ఒక హెచ్చరిక అనుకోండి. మేము కూడా ఉన్నటువంటి మండల మెజిస్ట్రేటర్ గారిని, అదేవిధంగా ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కూడా మేము కలవడం జరుగుతుంది. దీని మీద మేము ఉద్యమం చేపడతాం. ఏదైతే ఉందో 10,000 మందితో ఇక్కడ ఈ ఫ్యాక్టరీని ఇప్పుడే ప్రాణంబద్ధ దృష్టిలో ఉంది కాబట్టి దయచేసి ఆపండి. మీకు నష్టం వద్దు, మా ప్రజలకి నష్టం చేసే పనులు మాత్రం చేయొద్దు. ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడతాం. ఇప్పుడు మీరు చూసినటువంటి జనసేన పార్టీ ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, మీ అందరూ తెలుసు. ఇది మా అధినేత దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద మేము ఇంకా ఎక్కువ స్పందించడానికి కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి ఈ ఫ్యాక్టరీని మాత్రం ఇంతవరకు ఆపాలని లేని టైంలో 2 రోజులు మా నాయకులు కోట మండలం కొత్తపట్నం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా వచ్చి పాల్గొని తిరిగి వెళుతున్న అక్కయ్య గారి చిన్నయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గోవిందపల్లికి చెందిన చిన్నయ్య తోలుతున్న స్కూటర్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు పాలయ్యారు. అతన్ని స్థానికులు హుటాహుటిన కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. చిన్నయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కావలి మండలంలోని తాళపాళెంలో 5వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా మస్తాన్ రావు, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రజల నుండి వచ్చిన వివిధ సమస్యలపై మస్తాన్ రావు వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రైతుల పంటకు అవసరమైన సాగునీటిని అందజేస్తామన్నారు. రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు, పొదుపు సంఘాలకు రుణాలు మంజూరు పత్రాలను మస్తాన్ రావు అందజేశారు. గర్భిణీ స్త్రీలకు సీమంత కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ భక్తవత్సలరెడ్డి, ఎంపీడీఓ జ్యోతి, డ్వామా పీడి శ్రీనివాసులు, సర్పంచ్ లక్ష్మీ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో 120 జిల్లాలు, 20 కార్పొరేషన్స్ లో ఈ పథకం ఇదివరకైతే ఇమ్యూనైజేషన్ లో ఎక్కడైతే లోపాలున్నాయి పూర్తిగా కవర్ కాలేదనే ప్రాంతాలను మాత్రం తీసుకున్నాం. మన రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో తూర్పుగోదావరి, నెల్లూరు మాత్రమే సెలెక్ట్ అయింది. అంటే ఎందుకంటే మన దగ్గర పూర్తి స్థాయిలో ఇమ్యూనైజేషన్ జరగలేదని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చారు. అక్టోబర్ 9న లాంచ్ చేసిన తర్వాత నవంబర్లో మళ్ళా 7వ తేదీ వారం రోజులు, డిసెంబర్లో 7వ తేదీ వారం రోజులు జరిగింది. చివరి విడత మీ అందరికీ తల్లులకు నా విజ్ఞప్తి ఏంటంటే చివరి విడత జనవరి 7 నుంచి వారం రోజులు జరుగుతుంది.
పది రకాల టీకాలు వేస్తారు. ఏ తల్లైనా 2 సంవత్సరాల లోపున్న బిడ్డకు ఈ టీకాలు వేయించుకుంటే 1000 రూపాయలు మీరు బయట ఖర్చు పెట్టేదానికి బదులు ఆ బిడ్డ జీవితాంతం అనేక రకాలైన వ్యాధులకు ఇమ్యూనిటీ వస్తుంది. మా ఊరు ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడున్నటువంటి గ్రామ ప్రజల దగ్గరకే అధికారులు గాని బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉంది, అక్కడి నుంచి మనకు నీళ్లు కావాలి. ఏంటంటే అధికారికంగా ఇక్కడ నీళ్లు రావడానికి కొంచెం ఇబ్బందులు. ఇది ఏంటంటే మనకి ఆయకట్టు కింద లేదు. ఇది ఏంటంటే అల్లూరు మాదిరిగానో లేకుండా కోవూరు మాదిరిగానో ఇంకో దగ్గర మాదిరిగా ఇది ఆయకట్టు కింద లేదు. ఇది పండాల్సిందంతా కూడా తాళ్లపాలెం చెరువు కింద పండాల. తాళ్లపాలెం చెరువు కింద పండాలంటే వర్షాలు పడాల. వర్షాలు పడి పై ఎకరాలనే మన రైతు సోదరులు ఇక్కడ పండించుకోవాల్సినటువంటి అవసరం. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి సాగు భూముల్లో ఈ తాళ్లపాలెం పంచాయతీ చాలా పెద్దది, కీలకమైంది. ఇక్కడ కూడా రైతాంగం ఎప్పటి నుంచో ఉన్నారు, దాన్ని నమ్ముకునేటువంటి రైతు కూలీలు కూడా ఉన్నారు. కాబట్టి ఇది చాలా పెద్ద పంచాయతీ, 5000 జనాభా కలిగినటువంటి పంచాయతీ ఇది. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి మొత్తం 3 పంచాయతీలు ఇది చాలా ఇంపార్టెంట్ పంచాయతీ. నా ఊరు కూడా ఇసుకపల్లి కూడా పక్కనే దాటితే జోల్ దిండి దాటితే అంతకుముందు బ్రిడ్జి లేదు, ఇప్పుడు బ్రిడ్జ్ చేశాం. ఇప్పుడు అనగారిపాలెం నుంచి కూడా ఇంకో బ్రిడ్జ్ చేస్తా ఉన్నాం. వీటి నుంచి ఎప్పుడు కావాల్సిన మమ్మల్ని చొక్కా కూడా పట్టుకోవచ్చు మీరు, ఇసుకపల్లిలో ఉంటాం కాబట్టి. కాబట్టి నాకు కూడా చాలా మంది బంధువులు ఉన్నారు, రైతులు గాని అందరు స్నేహితులు గాని చాలా మంది ఎక్కువ ఉండేటువంటి ఊరు ఈ ఊరు. ఈ ఊరు పిల్లకాయలు చాలా మంది అప్పుడు హై స్కూల్ ఆఫ్ ఇసుకపల్లితో నా ఊరు నాతో పాటు చదువుకున్న కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అటువంటి ముఖ్యమైనటువంటి గ్రామం కాబట్టి మొట్టమొదటి నీళ్లు మొన్ననే ఆర్డీఓ గారితో 1 వారం రోజుల క్రితం మాట్లాడారు సార్. అంతకుముందు కొంచెం మట్ట వచ్చింది, తర్వాత రైతులందరూ పంటలు పెట్టుకున్న తర్వాత ఆ సాగు నీళ్లు ఈ రోజు లేనటువంటి పరిస్థితి చెరువులో ఉంది. కాబట్టి మనం 18 క్యూసిక్లు మాత్రమే వస్తా ఉందా నుంచి దాన్ని కనీసం 50 క్యూసిక్లు పారాలని చెప్పి మన ఎంపీటీ శ్రీహర్ గారు గాని మండల కన్వీనర్ మన వెంకటేశ్వరరావు గారి సర్పంచ్ గాని ఇక్కడ నాయకులందరూ కూడా వచ్చి అడగడం జరిగింది. నేను ఆర్డీఓ గారి దగ్గర కూడా రైతులు మొదట మీరే క్రమేపీ మనం రావాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి 30 క్యూసిక్లు పెంచి రావడం ద్వారా మన చెరువు దాకా నీళ్లు తగిలి పరిస్థితులు లేదంటే కొంతమంది డ్రామా ఆర్టిస్టులు తయారయ్యారు. నీళ్లు వదులుతున్నాం, మనం అందరూ ఏలు పెడితే చెప్పాను ఇబ్బంది వస్తుందని ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులందరూ కూడా పనిచేస్తున్నాం. కొంతమంది డ్రామా ఆర్టిస్టులు తయారు చేసి రాత్రి ఆడకపోయారు. రాత్రి ఆడకపోయి ఏదో వాళ్ళు ఏదో చేసినట్టు నీళ్లు వచ్చినట్టు అని చెప్పి ఒక చెక్క ఎత్తడానికి ప్రయత్నించారు. దాంట్లో రైతులు పోయి చేస్తే పర్వాలే, రాజకీయ నాయకులు మేము ఏలు పెట్టచ్చు, కానీ మేము ఎందుకు పెట్టడం లేదంటే దానివల్ల రాజకీయాలు దాంట్లో స్థానం ఉంటాయి, రైతులు ఇబ్బంది పడతారు. నేను కాదు ఇబ్బంది పడేది, ఈ రోజు ఏదైనా గలబా జరిగింది వెళ్ళిపోతాం, నష్టపోయేది ఈ ఊరోళ్ళు, ఈ ఊరు రైతాంగం దయవుంచి అర్థం. నేను కూడా రైతు బిడ్డని, నాకు వ్యవసాయ భూమి ఉంది కాబట్టి నేను కూడా పంటలు పండించుకునేవాడిని. కాబట్టి మీరు దయవుంచి ఏంటంటే ఎప్పుడు కూడా సమస్యను సామరస్యంగా పరిష్కరి నేను ఆర్డీఓ గారు ఇరిగేషన్ అధికారులు మన కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు మీకు పంటకి పొలం నీళ్లు ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఎండితే అడగండి, ఎవరన్నా 1 ఎకరా ఎండితే అడగండి. నేను మొన్న రోజు కూడా SVPM కింద కొండ పెట్టుకుంటా పాత పెట్టుకుంటా మొత్తం ఆ గ్రామాలన్నీ ఆ రోజు వైకుంఠ ఏకాదశి రైతులందరం తీసుకుని మోటార్ సైకిల్లో కూడా మొత్తం అడైన కార్లు పోకపోతే మోటార్ సైకిల్ నేనే దూరుకుని ఇంజనీర్లు ఎక్కించుకుని తిరిగి వచ్చాను. మేము పేపర్లో కూడా చూసుంటారు కాబట్టి అన్ని తిరిగి వచ్చాం. తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎండిపోయే ప్రాంతం ఎక్కడ, 4 రోజులు లేట్ అయినా కూడా తడి ఉండి ఇబ్బంది లేకుండా ఎక్కడ అని చెప్పి కూడా అన్ని చూపించాం. ఈ రోజు వరుసగా 7 రోజులు నీళ్లు ఇచ్చాం SVPM కింద. అసలు దయవుంచి వాడు గమనించండి, గతంలో 2 సంవత్సరాల క్రితం 67 ఎకరాలు మాత్రమే కావల కాలం కింద పండేది. అంటే కావల కాలం ప్రస్తావన ఎందుకు చేస్తున్నారంటే అవి కావల కాలం దగ్గర నుంచి CBI రావాలా. మీరులో కూడా ఇంత తక్కువ వర్షపాతం మళ్ళా నమ్ముతారా మీరు ఆ విషయం చెప్తే? గత సంవత్సరంలో మనం పడిన వర్షాన్ని కొలిస్తే జైసల్మీర్లో కూడా లేదు అంత తక్కువ వర్షపాతం పడింది, మైనస్ లో ఉన్నాం మనం. ఈ సంవత్సరం ఏదో భగవంతుడి దయవల్ల మనకు కొంత వర్షం ఇంటర్మీడియట్ అప్పుడప్పుడు పడతా వచ్చింది, అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఎగువ ప్రాంతాల్లో పడినందువల్ల మనకు నీళ్లు వస్తున్నాయి. ఇవన్నీ చాలిన పరిస్థితిలో కూడా ఏం చేయాలా ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా మనం రిక్వెస్ట్? తర్వాత శిరీష హలో
హలో అధికారులంతా భోజనానికి రావాల్సిందిగా కోరడం అయినది. పక్కనే ఒక భోజనం ఏర్పాటు చేసి ఉంది, అధికారులంతా అక్కడికి వచ్చి భోజనం చేయాలి.